తెలుగు వార్తలకు స్వాగతం. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ వైద్యులతో పాటు పోలీసు నిర్వహిస్తున్న సేవలు అందరి మన్ననలు పొందుతున్నాయని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి యోగా గురువు కూనుమణి అన్నారు. తేతల ఏఎస్ఆర్ కళాశాల ఆవరణలో పోలీసులకు నిర్వహిస్తున్న యోగా శిక్షణ తరగతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒకరి నుంచి మరొకరికి చైన్ లింక్ లా సోకుతున్న కరోనా నిరోధించేందుకు పోలీసు విభాగం అహర్నిశలు కష్టపడుతున్నారని, కానీ వారు కూడా కరోనా బారిన పడుతుండడం బాధాకరమని అన్నారు. యోగాభ్యాసంలో ఉన్న ప్రాణామాయాలు కోవిడ్ ప్రభావం చూపే ఊపిరితిత్తుల ప్రక్రియను బలోపేతం చేస్తుందని, ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం చేయాల్సిన అవసరం నేడు ఉందని అన్నారు. శ్వాస ప్రక్రియను శుద్ధి చేసే ప్రాణాయామాలు సంజీవనలా పనిచేస్తున్నాయని అన్నారు. నిత్యం యోగాభ్యాసం చేసిన వారికి కోవిడ్ సోకినప్పటికీ దాని ప్రభావం ఏమీ ఉండదని చెప్పారు. శిక్షణ పొందుతున్న తణుకు రూరల్ ఎస్ఐజి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కోవిడ్ విధి నిర్వహణలో ఫ్రంట్ లైన్లో ఉంటూ కోవిడ్ వారియర్స్గా ఉంటున్న పోలీసులపై కోవిడ్ ప్రభావం పడుతోందని, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశంతో నిత్యం యోగా శిక్షణ పొందుతున్నామని చెప్పారు. యోగా ద్వారా శారీరక మానసిక దృఢత్వం కలుగుతుందని స్పష్టం చేశారు. యోగా గురువు మణి ఎంతో సహనంతో మాకు యోగా శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో సాధారణ రోగులకు వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని సిపిఎం మండల నాయకుడు బల్లచ్చిని వీరభద్రరావు అన్నారు. వేల్పూరు ప్రజా సంఘాల భవనంలో కె నరసింహారావు అధ్యక్షత జరిగిన సమావేశంలో జ్వరం శ్వాస సమస్యలతో బాధపడే వారికి వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా పరీక్షల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని అన్నారు. హోమ్ క్వారంటైన్ పేరుతో ప్రభుత్వం మందులు మాస్కులు వంటివి ఇవ్వడం లేదని అన్నారు. వాస వెంకటేశ్వరరావు, రుద్రాక్షల శ్రీను, త్రినాథం వెంకటేశ్వరరావు, విశ్వనాథం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం రథాన్ని అగ్నికి ఆహుతి చేసిన దుండగుల్ని వెంటనే శిక్షించాలని జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ చింతాకుల గోపాలకృష్ణ అన్నారు. మార్టిర్ సెంటర్లో సమితి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి నిరసన ర్యాలీ నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. కడలి నాగరాజు, బోరా అనిల్, గణేష్ శర్మ, వి భగవాన్ రెడ్డి, సిహెచ్ నాగరాజు, మోహన్ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురాతన ఆలయాల్లో ఒకటైన కోనసీమ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున స్వామివారి రథం అగ్నికి ఆహుతి అవడం బాధాకరమని నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. స్వామివారి ఆలయంలో జరిగిన ఈ సంఘటనపై ఆయన స్పందించి హైదరాబాద్ నుండి భీమవరం మీడియాకు ఆయన సెల్ఫ్ వీడియోని విడుదల చేశారు. భీమవరం మండలం తాడేరు గ్రామంలో తమ్మిశెట్టి రామనాగేశ్వర జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గంధం వీర బ్రహ్మనాయుడు దంపతుల సహజంతో ఆదివారం గ్రామంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేరు సొసైటీ అధ్యక్షులు చామన్న వీర వెంకట సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. సేవా తత్పరుడైన రామనాగేశ్వరరావు పేరు మీద 30,000 రూపాయల విలువైన దుప్పట్లను వారి కుటుంబ సభ్యులు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్, పెంటపాటి నానాజీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామంలో ఆదివారం ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తి ఇద్దరు కూడా కొత్తపేట గణేష్ నగర్కు చెందిన వారని స్థానికులు తెలిపారు. అయితే వీరు వృత్తిపరంగా ఇద్దరు కూడా చెట్లు నరికే పనివారు. అయితే చెట్లు నరికే విషయంలో అక్కడ ఇద్దరి మధ్య తలెత్తిన సంఘర్షణలో ఈ దారుణం జరిగింది. హత్య చేసిన వ్యక్తి నేరుగా గొడ్డలితో ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వివరం తెలుసుకున్న రావులపాలెం సీఏ కృష్ణ, రావులపాలెం ఎస్ఐ బుజ్జిబాబు, ఆత్రేయపురం ఎస్ఐ రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. నవనారసింహ క్షేత్రంగా పేరొందిన రాజోర్ నియోజకవర్గం పరిధిలోని సగ్నేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో భద్రపరిచిన స్వామివారి కళ్యాణోత్సవ రథం దగ్ధమైంది. ఆలయానికి ఎదురుగా ఉన్న సుమారు 40 అడుగుల ఎత్తు ఉండే షెడ్డులో ఉంచే ఈ రథం అగ్నికి ఆహుతయింది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా అక్కడ స్థానికులు చెబుతున్నారు. సుమారు 62 సంవత్సరాల చరిత్ర కలిగిన కళ్యాణ రథం కాలిపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టేపు కలపతో తయారు చేసిన రథాన్ని ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ రోజున బయటకు తీసి కళ్యాణ తంతిలో భాగంగా రథోత్సవం నిర్వహిస్తారు. అనంతరం యథాస్థానంలో భద్రపరుస్తారు. భద్రపరిచే షెడ్లో ఎలాంటి విద్యుత్ సరఫరా ఉండదు. ఈ నేపథ్యంలో రథం ఏ విధంగా తగలబడిందని నిర్ధారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఘటనా ప్రాంతంలో డగ్ స్క్వాడ్తో సోదాలు జరిపారు. పోలీసులు బృందాలుగా విడిపోయి ఆయా ప్రాంతాల్లో సీక్రెట్గా ఆరా తీస్తున్నారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా, ఎవరైనా ఆకుతాయిల పని అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా రథం దగ్ధమైన విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్, పలు హిందూ సంస్థల సభ్యులు ఈ ప్రాంతానికి చేరుకుని ధర్నా చేశారు. దేవస్థానానికి సంబంధించిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై వీరంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఆలయంలోకి చర్చకు వెళ్లేందుకు ప్రయత్నించిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సభ్యులను వీరు అదుపు చేశారు. ఇదిలా ఉండగా స్వామివారి రథం దగ్ధమైన ప్రాంతాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, అమలాపురం పార్లమెంట్ సభ్యులు అచ్యుత అనురాధ, రాజులు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపాటి అమ్మాజీ, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్సీ అద్నాన్ నయీం హస్మి, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ఎంతో ప్రాశస్తమున్న స్వామివారి రథం దగ్ధం కావడం బాధాకరమని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా ఉపక్షించబోమని చెప్పారు. స్వామి వారి కళ్యాణోత్సవం సమయానికి నూతన రథం నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే ఎంపీ అనురాధ మాట్లాడుతూ ప్రతి ఏటా కళ్యాణం అనంతరం స్వామివారి రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించేవారని అన్నారు. అలాంటి మేరు రథం దగ్గమవడం బాధాకరమని అన్నారు. రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ స్వామివారి రథం దగ్ధమైన దుర్ఘటనను తన్ను కలిచివేసిందని అన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, ఎవరైనా కావాలని చేసిన పని అయితే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో ఉన్న రథం దగ్ధమైన ఘటనపై జిల్లా ఎస్పీ, జిల్లా అగ్నిమాపక అధికారి, విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్తో దర్యాప్తు కమిటీ వేశామని తెలిపారు. దర్యాప్తు అనంతరం దీనికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈనాటి బంగారు మాట, తప్పును సమర్థించడం అంటే మరో తప్పు చేయడమే. శిశిరో ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.